హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫాక్స్టైల్ ప్లాంట్స్ అండి, చాలా అంటే చాలా గ్రైనరీగా ఫాస్ట్ గ్రోతింగ్ ఉందన్నమాట. సో ప్లాంట్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే అంత ఈ సమ్మర్ని మనం తట్టుకోగలమండి. అందుకనే నేనైతే ప్లాంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్లాంట్స్ అన్ని ట్యాంకుల్లో నేను గ్రో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్ అనేది ఇప్పుడు బాగానే ఉంటుందండి. మెయిన్ అలా మనం చూసుకున్నట్లయితే వడగాల్పులు అనేది రావడం జరుగుతుంది. ఆ టైంలో మనకు అనేది వాటర్ అనేది హీట్ అవడం జరుగుతుంది. అలా హీట్ అయినప్పుడు ఫిషెస్ డ్యామేజ్ అవుతాయండి. ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్లో కేర్ తీసుకోండి. ఆ కేర్లో భాగంగా ప్లాంట్స్ని ఎక్కువ పెంచండి. అలాగే జాగ్వార్ గప్పీస్ అప్డేట్ ఇవ్వన్నా, అలాగే జాగ్వార్ గప్పీస్ అసలు ఉన్నాయా మన దగ్గర, అసలు ఆ స్ట్రెయిన్ ఏమైంది, జాగ్వార్ గప్పీస్ నాకు ఇస్తావన్నా ఇంకా అప్డేట్ చేయలేదేంటి. సో ఇలాంటి ఎన్నో క్వశ్చన్లకి నేనైతే ఈరోజు మీకు ఆన్సర్ చెప్పబోతున్నానండి. వీడియో రూపంలో మేము ముందుకు రావడం జరిగింది. సో ఎవరైతే జాగ్వార్ గురించి, ఏదైతే జాగ్వార్ గప్పి స్ట్రెయిన్ గురించి వెయిట్ చేస్తున్నారో, మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పడానికి అయితే ఈ వీడియోలో రావడం జరిగిందండి. సో లాస్ట్ ఒక 1 వీక్గా నా మొబైల్ అనేది కొంచెం ప్రాబ్లం రావడం జరిగిందండి. సో అందుకనే మీ అందరికీ కమ్యూనికేషన్లో ఉండలేకపోయాను. సో నేను కొంచెం గ్యాప్ వచ్చింది అంతే, కానీ ఫుల్ ఎనర్జిటీతో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మన ఫామ్ గురించి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన దగ్గర నియర్లీ 100 ట్యాంక్స్తో మనం అయితే ఫ్యాన్సీ గప్పీసు, ప్లాటీస్ ఇలాంటి వాటిని మనం బ్రీడ్ చేస్తున్నామండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే బ్రీడర్స్ని, బ్రీడర్ అంటే ఒక 3-4 ట్యాంకులు పెట్టి వాటిలో 100 రకాలు వేసి చూపిస్తారు అనే అపోహ తీసేయండి. మన దగ్గర అలా కాదండి. మన దగ్గర ఒక 100 రకాల ట్యాంక్స్ ఉంటే, డిఫరెంట్ ట్యాంక్స్ ఉంటే, ఆ ట్యాంక్స్లో మనం ఒక్కొక్క ఫ్యాన్సీ గప్పీని మనం పెంచుతున్నాం అన్నమాట. సో రావచ్చు, ఫామ్ విజిట్ చేయొచ్చు. ఫామ్ విజిట్ చేసి మీకు కావాల్సిన ఫ్యాన్సీ గప్పీ అలాగే ఇంపోర్టెడ్ గప్పీని మీరు తీసుకొని పోవచ్చు అన్నమాట. సో మోస్ట్ వెల్కమ్ అండి. ఎవరైతే ఫామ్ విజిట్ చేయాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఈరోజు అయితే ఈ గప్పీస్, ఏదైతే జాగ్వార్ గప్పీస్ ఉన్నాయో మన దగ్గర ఆల్రెడీ బ్రీడ్ అయ్యి అవి పెద్ద, అవి బ్రీడింగ్ స్టేజ్కి రావడం జరిగిందండి. వాటినైతే నేను మంచిగా ఒక పెద్ద 4 ఫీట్ ట్యాంక్ తీసుకొని బ్రీడింగ్ ఏజ్ మంచిగా రెడీ చేసి అందులో అయితే వేయటం జరిగిందండి. ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటాం మేబీ. సో మంచిగా పిల్లల్ని అయితే ఇచ్చేయండి. ఎన్ని పిల్లలు అంటే నియర్లీ 100 బేబీస్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మంచి గుడ్ న్యూస్ అన్నమాట. సో వీటన్నిటిని అదే 4 ఫీట్ ట్యాంక్లో ఉంచి ఓన్లీ పేరెంట్ ఏదైతే ఉందో వాటిని మాత్రం నేను బ్రీడింగ్ ఏజ్లో వేయటం జరిగిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి బేబీస్ వచ్చాక. సో అవన్నీ నియర్లీ మంచిగా గ్రోత్ అవుతాయి. మనమైతే నియర్లీ మనం సేల్కి అయితే పెట్టేస్తాం ఫ్రెండ్స్. సో జాగ్వార్ గప్పీస్ అనేవి చాలా రేర్ కలెక్షన్, ఎవరి దగ్గర లేవండి, ఎవరి దగ్గర ఉండవు కూడా. మంచి వైబ్రెంట్ గ్రీన్ కలర్లో ఉంటాయండి. చాలా అంటే చాలా పెద్ద టెయిల్ రావటం జరుగుతుంది. మన క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదండి. అలాగే బేబీ అవుట్పుట్ కూడా సేమ్ అయితే రావటం జరుగుతుంది. సో ఫైనల్లీ జాగ్వార్ అప్డేట్ అయితే ఇదండి. సో జాగ్వార్ గప్పి స్ట్రెయిన్కి ఏమీ కాలేదండి. చాలామంది చాలా అపోహతో ఉన్నారు. మనం ఒక్కసారి మన ఫామ్కి వచ్చింది అంటే అది 100% బ్రీడ్ అవ్వాల్సిందే, పిల్లల్ని పెట్టాల్సిందే, దాన్ని అయితే వదిలే పనే లేదు. అలా అదే కాదండి, మన దగ్గర సాంటాలో ఓల్డ్ స్ట్రెయిన్ ఉంది, అలాగే న్యూ స్ట్రెయిన్ ఉంది, రెడ్ హెడ్ సాంటా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసుకుంటే కనుక ప్లాటినం కోయి అన్నమాట. సో చూడొచ్చండి, చేయి దగ్గర పెడితే అన్నీ కూడా దగ్గరికి వచ్చి ఆ చేతిని పొడుస్తూ ఉన్నాయండి. సో ఆ ఫీల్ అసలు చాలా, ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందంటే అంత హ్యాపీనెస్ని ఇస్తుంది. చూడొచ్చు. అలాగే సైజు కూడా, ఫీమేల్ సైజు కూడా మంచి పెద్ద సైజ్ అయితే పెరిగిపోయినాయండి, గ్రోత్ అయిపోయినాయి. సో ఇవైతే మనం ఆల్రెడీ సేల్కి పెట్టాం. ఎప్పుడో 20 డేస్ నుంచి సేల్కి అయితే మనం పెట్టడం జరిగింది. ఆల్బినో కోయి గప్పీస్ మాత్రం కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఆల్బినో కోయి మేల్స్ ఎక్కువ వచ్చినాయి, ఫీమేల్స్ తక్కువ రావడం జరిగింది. సో నెక్స్ట్ బ్యాచ్లో మేల్స్ తక్కువ వచ్చాయి, ఫీమేల్స్ ఎక్కువ వచ్చాయి. సో ఆ ఫీమేల్స్ అన్నీ కూడా గ్రోత్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇదే కాదండి, మన దగ్గర ఆల్బినో ఫుల్ రెడ్ ఫ్లవర్ దోర్సలు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉందండి స్ట్రెయిన్. సో చూడొచ్చు ఎంత వైబ్రెంట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా
థిక్ రెడ్ కలర్ అయితే రావటం జరిగిందండి. సో ఇలా ఒకటి కాదండి, మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క బ్రీడ్ F1 క్వాలిటీతో అయితే ఉంటాయండి. అలాగే F1 క్వాలిటీతో ఉన్న వాటినే మనం పంపించడం జరుగుతుంది అన్నమాట. అలా ఉంటేనే మనకి నెక్స్ట్ రాబోయే ఏదైతే అవుట్పుట్ ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది సేమ్ కలర్ అండ్ సేమ్ అవుట్పుట్ అయితే రావటం జరుగుతుందండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ రాబోయే వీడియోలో కలుద్దాం. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.